హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరు ఎలా ఉన్నారు అనేది నాకు ఎప్పటిలాగే కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అండ్ అంతకన్నా ఇంట్రెస్టింగ్ వీడియో అని కూడా చెప్పాలి. అండ్ 100% మీ అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. మరి మనం లేట్ చేసుకోకుండా అసలు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మీరందరూ టైటిల్ చూశారు కదా, ఎగ్జాక్ట్లీ చాలా మందికి కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కొంచెం నాలెడ్జ్ బాగుంటుంది, కొంతమందికి కొన్ని విషయాల్లో నాలెడ్జ్ అనేది కొంచెం తక్కువగా కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా కూడాను ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అన్నీ ఉండాలి లైఫ్లో. అంటే ఏ ఒక్కటి లైఫ్లో తగ్గినా కూడాను ఆ లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ అది ఒక సిచ్యువేషన్లో కాకపోయినా ఇంకొక సిచ్యువేషన్లో అయినా సరే డెఫినెట్లీ అనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. మరి అలాంటప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అన్న, మీ రిలేషన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అన్న, అండ్ ఎవరైనా కూడాను పార్ట్నర్స్ ఇద్దరు ఫుల్లీ సాటిస్ఫైడ్గా ఉండాలి అన్నా కూడాను కొన్ని కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలన్నమాట. మరి ఈరోజు నేను స్పెషల్గా ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఐ థింక్ మీరు ఎప్పుడైనా సరే మీ పార్ట్నర్తో ఫిజికల్ అవ్వాలి అనే థాట్స్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు అంతకన్నా ముందుగా మీరు చేయవలసిన కొన్ని రొమాంటిక్ పనులు ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. వీడియో చాలా చాలా బాగుంటుంది అండి. అండ్ ఎవరైనా పార్ట్నర్స్, ఐ థింక్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న ఎవరైనా సరే ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఎగ్జాక్ట్లీ చాలామంది విషయాల్లో జరుగుతున్నది ఏంటి అంటే, ఎప్పుడైనా కూడాను బాయ్స్ పరంగా తీసుకున్నట్లయితే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ పైన చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. బట్ అట్ ద సేమ్ టైం ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో అదే ఇంట్రెస్ట్ అమ్మాయిల సైడ్ నుంచి తీసుకుంటే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, అది కొంతమంది విషయంలో అన్నమాట. బట్ నేను చెప్పే కొన్ని టిప్స్ మీరు పాటించడం వల్ల ఎవరైతే ఐ థింక్ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తున్నా, ఐ థింక్ ఫిజికల్ అవ్వాలి అన్నప్పుడు నో అని చెప్పినా, సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రావాలి అన్నా, అండ్ డెఫినెట్లీ నేను చెప్పబోయేవన్నీ కూడా ఖచ్చితంగా బాయ్స్ మీరందరూ చెయ్యాలి అన్నమాట. ఇలా చేసినట్లయితే డెఫినెట్లీ ఫిజికల్ అవ్వటానికి మీ పార్ట్నర్ మీకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. బట్ ఈరోజు స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా చెప్పేస్తాను. ఎగ్జాక్ట్లీ చాలామందికి ఏంటంటే హస్బెండ్స్ మ్యారేజ్ అయిపోయి ఉన్నా లేదా జస్ట్ రిలేషన్లో ఉంటున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా పార్ట్నర్తో స్పెండ్ చేయాలి, ఫిజికల్ అవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పుడూ కూడాను డైరెక్ట్గా మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయమాకండి. అలా ఎప్పుడైతే చేస్తారో డెఫినెట్లీ అండ్ సెకండ్ టైం మీరు ఎప్పుడైనా మళ్ళీ స్పెండ్ చేయాలనే థాట్స్ వచ్చినప్పుడు అవతల అమ్మాయి సైడ్ నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ రాదన్నమాట. బట్ అది ఆ అమ్మాయికి మళ్ళీ మళ్ళీ మీకన్నా ఎక్కువగా మీతో స్పెండ్ చేయాలి, మీతో ఉండాలి అనే థాట్స్ అమ్మాయికి రావాలి అంటే డెఫినెట్లీ మీరు ఫిజికల్ అవ్వటానికి ముందుగా కొంత టైం అనేది రొమాన్స్కి కేటాయించాలి. సో అది ఏంటి అనేది కూడా చెప్తాను. ఫస్ట్, అంటే చాలామంది రొమాన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్, ఎవరి ఎవరి థాట్స్కి తగినట్టుగా, ఇంట్రెస్ట్కి తగినట్లుగా, నచ్చినట్లుగా ఉంటూ ఉంటారు. బట్ వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే అమ్మాయిల మెడ భాగం అనమాట. సో నెక్ ఏరియాలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే ఐ థింక్ మీరు ఆ ప్లేస్లో ఎప్పుడైనా వేళ్లతో తడుముతున్నట్లు కానీ, టచ్ చేసినట్లుగా కానీ, లేదంటే కిస్ చేయటం కానీ, మెడ భాగంలో చెప్తున్నానండి. సో అలా చేయటం వల్ల ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే ఐ థింక్ కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నమాట. అంటే మీతో స్పెండ్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీతో ఉండాలి అనే థాట్స్ అనేవి ఎప్పుడైతే మీరు ఇలాంటి పనులు చేస్తారో అప్పటి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతాయన్నమాట. సో ఇది ఒక పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కిస్ చేయడం. ఎగ్జాక్ట్లీ కిస్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే, అంటే చాలామంది ఏంటంటే హ్యాండ్స్ దగ్గర, లేకపోతే నెక్ ప్లేస్లోనో, లిప్స్ ప్లేస్లోనో, చీక్స్ దగ్గర కావచ్చు కిస్ చేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుంటే. బట్ ఎక్కడ కిస్ చేసినా కూడాను గర్ల్స్కి ఐ థింక్ వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ మూడ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే, అండ్ లిప్స్ మీద కిస్ చేయడం వల్ల కూడా వాళ్ళకు మంచి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే మోస్ట్లీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఆ గర్ల్స్ టంగ్ కావచ్చు, బాయ్స్ టంగ్ కావచ్చు,
అలా కూడా అంటే కలిసినట్టుగా కిస్ చేసుకోవటం వల్ల కూడాను గర్ల్స్కి కొంచెం రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలాంటివి చేయటం వల్ల ఎప్పుడైనా సరే మీ పార్ట్నర్ను కాదు వద్దు అని చెప్పినా కూడాను ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ టైంలో. సో కాబట్టి ఎప్పుడు కూడా కిస్ చేసినప్పుడు లిప్ మీద కిస్ చేయటం కానీ, టంగ్తో టచ్ చేయటం, కిస్ చేయటం కానీ ఇలాంటివి చేయటం వల్ల కూడాను వాళ్ళకి మంచిగా ఇంట్రెస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటి అంటే అమ్మాయిల నడుమ భాగంలో అనమాట. ఏ నడుమ అయితే సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఆ ప్లేస్లో కూడా మీరు ఎప్పుడైనా సరే వేళ్ళతో టచ్ చేయటం కానీ కిస్ చేయటం కానీ చేయటం వల్ల కూడాను ఆటోమేటిక్గా వాళ్ళకి అప్పటికప్పుడే అనమాట కొంచెం టైం కూడా తీసుకోదు నడుము ప్లేస్లోకి చేయటం వల్ల వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ మూడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా తీసుకోండి మీరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గర్ల్స్ బ్రష్ దగ్గర అనమాట. సో ఇక్కడ కూడా మీరు కిస్ చేయటం కానీ ఏదైనా చేసినా కూడాను ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి మూడ్లోకి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మెయిన్గా గర్ల్స్ పాదాలు అనమాట. చాలామందికి తెలీదు ఎగ్జాక్ట్లీ అంటే బాడీలో ఎక్కడైనా వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఫైనల్గా వాళ్ళ లెగ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దగా కేర్ చూపించాలి చాలామంది. బట్ ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను గర్ల్స్ పాదాలు ఏవైతే ఉంటాయో ఆ పాదాలని మీరు టచ్ చేస్తూ ఉండటం వల్ల కానీ, అక్కడ మీరు వెళ్ళి కిస్ చేస్తూ ఉండటం వల్ల కానీ నిజంగా వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఐ మీన్ వాళ్ళకి నచ్చుతుంది అది. ఎప్పుడైతే ఒక గర్ల్కి మీరు ఒక పని చేస్తున్నప్పుడు అది చాలా ఇష్టంగా అనిపిస్తుందో ఆటోమేటిక్గా అండ్ మళ్ళీ 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 ఎక్కువగా మీతో టైం అనేది స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇయర్స్ దగ్గర కూడా అంటే చెవుల దగ్గర అక్కడ కూడా మీరు ఏమైనా సరే ఐ థింక్ ఎగ్జాక్ట్లీ తీసుకున్నట్లయితే మీరు ఎక్కడ ఏం చేసినా కూడా టచ్ కిస్ హగ్ అనేది కంపల్సరీ ఈ మూడు ఉండేలాగా చూసుకోండి. అండ్ ఈ మూడు ఉండటం వల్ల మాత్రమే వాళ్ళకి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ తర్వాత మీరు ఎన్ని టైం స్పెండ్ చేసినా కూడాను వాళ్ళు కూడా దానికి రెడీ అని చెప్తారు అనమాట. అండ్ నో అని అస్సలు అననైతే అనరు కాబట్టి. సో వాళ్ళకి అంటే ఇది ఎప్పుడు కూడాను ఐ థింక్ నెగిటివ్గా కాదండి, పార్ట్నర్స్ హ్యాపీగా ఉండటానికి అనమాట ఇవి. అంటే ఏ ఒక్కరు ఇప్పుడు ఒక అమ్మాయి హ్యాపీగా ఉంటే సరిపోదు, ఒక అబ్బాయి మాత్రమే హ్యాపీగా ఉన్నా కూడా సరిపోదు, అది ఇద్దరికి ఫుల్గా హ్యాపీ ఉండాలి, సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్ రావాలి, అప్పుడే ఆ రిలేషన్కి ఒక వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా మనం తీసుకున్నట్లయితే. సో లేదంటే ఒకరు మాత్రమే హ్యాపీగా ఉండి ఒకరు మాత్రం డిసప్పాయింట్గా ఉన్నారు అంటే మీరు చేసే పని ఏదైనా సరే అది అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే అసలు రాదు అని. కాబట్టి మీరు ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేయటం ద్వారా అంటే ఫిజికల్ అవ్వాలనే థాట్కు ముందు కొన్ని ఇలాంటివి చేయటం వల్ల మంచిగా ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఐ హోప్ ఇదన్నమాట చాలామందికి మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. అండ్ రిలేషన్లో అంటే ఇక్కడ కూడా చాలామందికి రిలేషన్లో కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కొన్ని కొన్ని గొడవలు అనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ వాటిలో వన్ ఆఫ్ ది ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇది కూడా అండి. ఎందుకంటే చాలామంది పార్ట్నర్స్ ఫిజికల్లో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అని కూడా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు అండ్ బ్రేకప్స్ చెప్పుకుంటున్నారు, దూరం అయిపోతున్నారు, ఇలాంటివి కూడా ప్రజెంట్ చాలామంది విషయాల్లో జరుగుతున్నాయి. కాబట్టి మీ పార్ట్నర్స్ మీ బాండింగ్ కానీ స్ట్రాంగ్గా ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి, అది కూడా మేము చాలా చాలా హ్యాపీగా ఉండాలి అని ఎవరికైతే అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా సరే హ్యాపీగా ఫిజికల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇవన్నీ పాటించండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం, టేక్ కేర్, బాయ్ బాయ్.